నమస్తే, నేను హర్షిత. వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో భారీ ట్విస్ట్. ఫోన్ ట్యాపింగ్ లో భాగంగానే వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశం. నేతన్నలపై ఎందుకింత కక్ష? ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా, సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కేటీఆర్. రాజ్యసభలో ప్రమాణ స్వీకారాలు. రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన సోనియా గాంధీ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట. సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు. కర్ణాటకలో బోరుబావిలో పడ్డ బాలుడు సేఫ్. 20 గంటల పాటు శ్రమించి బాలుడిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజుకు చేరుకుంది. గురువారం గురవరాజుపల్లె నుంచి జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. చిన్న సింగమల సమీపంలో లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం నాయుడుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగించారు. ఇవాళ చింతరెడ్డిపాలెం వరకు జగన్ బస్సు యాత్ర కొనసాగింది. రాత్రి చింతరెడ్డిపాలెంలో జగన్ బస్సు చేశారు. ఇలాంటి ఈ వ్యక్తిని ప్రతి సామాజిక వర్గం నుంచి, ప్రతి వృత్తి నుంచి వీలైతే చట్టసభల్లోకి తీసుకుని రాగలిగితేనే వాళ్ళ సమస్యలను రిప్రజెంట్ కాబడతాయి అన్న సంగతి తెలిసి ఉండా కూడా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలా ఈ టిప్పర్ వృత్తి చేసుకుంటా ఉన్న వర్గానికి సంబంధించిన వ్యక్తి చట్టసభలో కూర్చుంటే డ్రైవర్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు పడతా ఉన్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయగలుగుతారు అని తెలిసి ఉండి కూడా అవహేళన చేస్తూ, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, జగను జగను ఒక టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా ఆయన చూపించాడు. అవహేళన చేస్తూ అంతటితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికే చాలు ఏలుముద్రగాడు అని చెప్పి కూడా అనేశారు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అవునయ్యా జగన్ టిప్పర్ డ్రైవర్కే సీట్ ఇచ్చాడు, ఏం తప్పు చేశాడయ్యా జగన్ అని అడుగుతా ఉన్నా. నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడు అని అడుగుతా ఉన్నా. నిజంగా నువ్వు చెయ్యలేని పని, నువ్వు కోట్లు డబ్బులున్న పెత్తందార్లకు నువ్వు టికెట్లు ఇచ్చావు, నేను ఒక సామాన్యుడికి ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబడిచ్చి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా. నిజంగా నీకు నాకు ఉన్న తేడా ఇది చంద్రబాబు అని సందర్భంగా ఒకవైపును చెబుతూ, మరోవైపున నిజంగా ఈరోజు గర్వపడతా ఉన్నా. ఎందుకు తెలుసా గర్వపడతా ఉన్నాను? సొంత ఆటోలు కొనుక్కొని, సొంతంగా ఈరోజు టాక్సీలు కొనుక్కొని వాళ్ళ జీవితాలు బతుకుతా ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా? అక్షరాల 3,93,655 మంది. 393,655 మంది తమ జీవితం మీద తామే కంట్రోల్ తీసుకుంటూ, తమ జీవితం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా, చదువుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా, కాస్తో కూస్తో పెట్టుబడి పెట్టే వాళ్ళే వీళ్ళంతా కూడా ముందుకొచ్చి ఎవడో ఉద్యోగమే లేదనో, ఎవడో తోడుగా ఉండడం లేదనో భయపడకుండా,
తామంతటి తామే సొంత ఆటో కొనుక్కొని, తామంతటి తామే సొంత టాక్సీ కొనుక్కొని తమ కుటుంబాలను పోషిస్తా ఉన్న వాళ్ళు అక్షరాల 393,655 మందికి మొట్టమొదటి ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు అని గమనించి వాళ్లకు తోడుగా అండగా ఉంటూ వాళ్ళను ప్రోత్సహిస్తూ, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే, ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే బండికి ఇన్సూరెన్సు ఉండాలి, బండికి చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించాలి. ఈ రెండు చేయిస్తే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ రాదు. ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అని అంటే కనీసం అంటే ఒక 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ కోసమా కానీ రిపేర్ల కోసంగానైనా కానీ ఖర్చు పెట్టి, ఆ 10,000 ముందే జమ చేసి ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చే ప్రయత్నం కార్యక్రమం జరగదు. మరి ఈ మాదిరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు ఇంకా కాస్త కూస్తో ఒక అడుగు ముందుకు వేసి, ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లు ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగలాగితే డొంకే కదులుతోంది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ లో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం వెలుగులోకి వచ్చినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో కూడా ప్రణీత్రావెంట్ కోటీం హస్తం ఉన్నట్లు వెల్లడైంది. 2022 అక్టోబర్లో పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తేలింది. దీనిపై కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఇటీవల ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. గురువారం రాజ్యసభ సభ్యురాలిగా సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సోనియా గాంధీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ నుంచి వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డిలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోనియా గాంధీ జో రాజ్యసభకి సదస్య నిర్వాచిత హుయి హూ, సత్య నిష్ఠా సే ప్రతిజ్ఞాన కర్తీ హూ కి మై విధి ద్వారా స్థాపిత భారత్ కే సంవిధాన్ కే ప్రతి సచ్చీ శ్రద్ధా ఔర్ నిష్ఠా రఖూంగి. మై భారత్ కీ ప్రభుత్వ ఔర్ అఖండతా అక్షుణ రఖూంగి తథా జిస్ పద్ కో మై గ్రహణ కర్నే వాలి హూ ఉస్కే కర్తవ్యో కా శ్రద్ధాపూర్వక నిర్వహణ కరూంగి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఒక కీలక అంశంలో ఊరట లభించింది. జైల్లో ఉన్న కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్ ను కొట్టిపారేసింది. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాల వద్దా అనే అంశం కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని న్యాయస్థానం వెల్లడించింది. ఈ అంశంలో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ ప్రీతం సింగ్ అరోడాతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ అంశంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని న్యాయస్థానం వెల్లడించింది.
పంపిణీ వ్యవహారంలో టీడీపీ నేతలు తమపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60% పెన్షన్లు పంపిణీ చేశామని, 2-3 రోజుల్లో 100% పెన్షన్లు పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడించారు. అవినీతికి ఆస్కారమే లేకుండా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటి వద్దే పథకాలను అందిస్తున్నామని తెలిపారు. 2 ఏళ్లుగా వాలంటరీ వ్యవస్థపై చంద్రబాబు నాయుడు ఆయన బ్యాచ్ విష ప్రచారం చేస్తున్నారని బక్కుమన్నారు. కత్తులతో పొడుస్తారు. అసలు వీళ్ళు ఎవరన్నా అసలు పిఠాపురం పోవడానికి అయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 ఏళ్ళు ఓ పార్టీ పెట్టుకొని ఓ దుకాణం పెట్టుకొని ఆయన సబ్సిడరీ కింద నడిపి ఇంత కష్టపడాలన్నా? నువ్వు అసలు పొలిటికల్ పార్టీ అయితే నువ్వు ఎన్ని సీట్లలో పోటీ పెట్టావు? పొలిటికల్ పార్టీగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్? అతనికి ఏమీ లేదు, రేపు ఏం చేయగలో చెప్పు, నన్ను ఎట్టవట్లే ఎన్నుకోండి, నమ్మండి అనేటువంటి కథలు పోతుంది. ఈరోజు మొత్తం మీ రాజకీయ చిత్రపటం చూస్తే వచ్చే ఎన్నికలు ఈ 40 రోజులు వచ్చే ఎన్నికలు క్లారిటీతో కనపడుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా అజెండా క్లారిటీ. మిగిలిన వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు, మమ్మల్ని అనడానికి కనపడక అస్సలు పొద్దుగోలువన్నీ లేనివి అభూత కల్పనలు. ఇంతకుముందు మీరన్నా వాటికి సంబంధించి కానీ లేకుంటే ఈ వ్యవస్థ బాగాలేదు, అది బాగాలేదు, ఇక్కడ మీది లేదు, ఇక్కడ రౌడీ చెప్పలేదు. ఈరోజు పత్రికలు చూస్తుంటే రోజు ఎక్కడెక్కడ విషయం అంతా కూడా కక్కడం అనేది కనపడుతుంది తప్ప వాస్తవాన్ని మీద డిపెండ్ అయ్యి రాయడం లేదు. రెండవది, నువ్వు అల్టిమేట్గా నువ్వు ప్రజలు నిన్ను ఏ బేసిస్ మీద నిన్ను ఎన్నుకోవాలని చెప్పడానికి నువ్వేం చేస్తావనే చెప్పట్లా, అంటే చెప్పడానికి ఏం లేదు. కాబట్టి బూతులు తిట్టడము లేదా ఇంకోటి చేయడము, ఇప్పుడు ఈసీకి ఏదో కంప్లైంట్లు ఇవ్వడం, ప్రెజర్ తెప్పించడము, ఇంకోటి ధన్యవంటం, ఇవన్నీ చూపించి ప్రజలను ఈయనొద్దు కాబట్టి మమ్మల్ని ఎన్నుకోండి అడ్డంగా ఒక అప్పీల్ చేయడం తప్ప మేము స్పష్టంగా ఇది చేయగలము చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదని ఒక మాట అంటే ఒక పాయింట్ మీరు ఏమైనా చెప్పవచ్చు చెప్పండి. ఆఖరుకు వాళ్ళు చెప్పుకున్న ఏదో అక్కడక్కడ పాసింగ్ దీనిలాగా చెప్తున్న హామీలన్నా గట్టిగా చెప్పాలి, అంటే వాళ్ళకి అసలు ఏం చెప్పడానికి కూడా ఏం లేదు. మొత్తం దివాళా తీశారు. ఎన్నికలు ఇంకా నామినేషన్లు ముదురుగా కావడానికి ముందే ఈ అపోజిషన్ నానా చోట్ల పడి ముళ్ళు వేసుకుని వాళ్ళు తయారు చేసుకున్న కూటమి అనేది కంప్లీట్గా మునిగిపోయింది. ఏమీ లేదు అనేది వాళ్ళ స్టేట్మెంట్స్లో వాళ్ళ యాక్టివిటీస్లోనే బయటపడుతుంది. వాళ్ళు కంప్లీట్ దివాళా తీసుకున్నారు మా అభిప్రాయం. ఇంతకుముందు నా దాంట్లోనే అనిసింది వాళ్ళు మొదలు పెట్టిన అందులో ఒకరేమో పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వాళ్ళు పెట్టుకున్నారు. ఆమె ముందు అక్కడ తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు, అక్కడ ఎన్నికలు వచ్చేంత ఒక తెలంగాణ నేను పెట్టిన కట్ట కాబట్టి అక్కడే నేను పూర్తి అక్కడ ఉంది. అక్కడ నుంచి సడన్గా మాయమైపోయి ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావాలి. అయిన తర్వాత అక్కడ ఎందుకు పెట్టారో, ఆ స్టేట్కి నా జీవితం అంకితం ఎందుకు వదిలేశారో అవి ఎక్కడా చెప్పలే. సరే ఏదో నేను ఒక నేషనల్ ఎత్తిపోయి నేషనల్ పార్టీకి వచ్చారు కాబట్టి అదే ఆ అజెండా పెట్టుకున్నారని వచ్చిన రోజు నుంచి ఈ వ్యక్తిగతమైన దీనిని తీసుకున్నారు. ఇంకొకరైతే దాన్ని ఏమంటారు మా మర్డర్కి సంబంధించి ఒక్కటి తీసుకుని ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఎవరు ఏ అప్పీల్ అయినా చేయొచ్చు, ప్రజలకు విజ్ఞప్తి చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు, స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నంతవరకు వాడుతారు. కానీ లిమిట్ దాటి కూడా డైరెక్టర్ అసోసియేషన్ తెచ్చుకున్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి కూడా అడ్డంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రెండూ రాంగ్ తెలిసి ఈ రెండూ తప్పు. కానీ వెనక ఆడిస్తుందని చంద్రబాబు నాయుడు ఆయనకు ఎప్పుడైతే ఏం మాట్లాడడానికి ఏం లేదు, ఆయనకు చెప్పడానికి ఏమీ ఇది లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా ఎదుర్కొనే శక్తి లేక అన్ని మాయలు అయిపోయాక ఆఖరి ఆఖరి దీంట్లో ఈ మహిళలు ఇద్దరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళను ముందు పెట్టి వాళ్ళతో కూడా అటాక్ చేస్తారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 5 ఏళ్ల వరకు లేని ఇప్పుడు ఎన్నికల సమయంలోనే ఉన్నట్టుండి ప్రజలకు అప్పీల్ చేసుకుని ఎందుకు వచ్చినారు? ఈ 5 ఏళ్ల పాటు షణ్గమ్మ ఆమె అసలు దీని గురించి మాట్లాడలేమా? ఎక్కడ ఈరోజు ఉన్నట్టుండి వచ్చి ఎందుకు అంటున్నారు? ఈరోజే ఉన్న రక్తపు దీంట్లో ఇదైపోయిందని ఎందుకు అనగలుగుతున్నారు? ఎట్లా ఏ రకంగా ఏమి రీజనింగ్ లేదు, ఏమి లేదు. కేవలం మేము అంటున్నాం కాబట్టి వేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతితో ఆ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో 4 రోజులు రిపీటెడ్ చేసి వాళ్ళకి నేను ఇంతకుముందు అన్నా కదా నోరెత్తితే చంద్రబాబు నా ఫస్ట్ డైలాగ్ వచ్చింది బాబాయ్ కొట్టాలి. ఎవరు బాబాయ్? ఆయన బాబాయ్, ఆయన కూడా గొడ్డలు తెలియజేశారు. అసలు ఏం మాట్లాడుతున్నాడో ముఖ్యమంత్రిగా పనిచేసినాడు గతంలో కొన్ని సెనిలిటీనో ఓల్డ్ ఏజ్ అనుకుందామంటే అది కూడా కాదు, కసి కనపడుతుంది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అసమర్థులు దుర్జనత్వం ఉంటారు, వాటే కాదు ఏమీ లేనప్పుడు బూతులు ఉల్లంఘించుకుంటారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ భగ్గుమన్నారు. నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి చేనేత మిత్ర వంటి పథకాలను పక్కన పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలు నేతన్నల బతుకులు ఆగమయ్యేలా ఉన్నాయని మండిపడ్డారు. గతంలో మాదిరిగా నేతన్నలకు చేతి నిండా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పొట్ట కొట్టడం సరికాదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే బాణుడు భగ్గుమంటున్నాడు. భారీ ఎండలతో మధ్యాహ్న సమయంలో జనాలు బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. కర్ణాటకలో బోరుబావిలో పడ్డ చిన్నారిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విజయపురం జిల్లా లచియానా గ్రామానికి చెందిన సతీష్ ఇటీవల తన పొలంలో బోరుబావిని తవ్వించాడు. అతని 7.5 కొడుకు సాత్విక్ బుధవారం ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయారు. విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. బాలుడు మరింత లోపలికి జారిపోకుండా చూసుకుంటూనే పైపుల ద్వారా ఆక్సిజన్ ను అందించారు. సుమారు 20 గంటల పాటు శ్రమించి బాలుని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
సార్లు ఓటమి వెంటాడినా గెలుపు వాకిట్లోకి వెళ్లొచ్చినా అదరలేదు చలమశెట్టి సునీల్. ఓడిన చోటే గెలిచి తీరాలని, చరిత్ర తిరగరాయాలని సంకల్పించారు. పట్టు విడవని విక్రమార్కుడిలా గెలుపే లక్ష్యంగా నాలుగోసారి ప్రయత్నం మొదలుపెట్టారు. పుట్టిన ప్రాంతానికి సుసంపన్నమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో కథన రంగంలోకి దిగారు. కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఈసారి సునీల్ పోటీ చేస్తున్నారు. మరి కాకినాడ ప్రజలు సునీల్ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఆయనను 3 సార్లు ఓటమి వెంటాడింది. గెలుపు దరిదాపుల వరకు వెళ్ళొచ్చారు. అయినా ఏ మాత్రం అదరలేదు, బెదరలేదు. ప్రజలకు మంచి చెయ్యాలనే పట్టుదల ముందు ఓటములు ఆయన్ను కుంగదీయలేకపోయాయి. పైగా మరింత పట్టుదల పెరిగింది ఆయనలో. అందుకే ఓడిన చోటే గెలిచి తీరాలి అని, చరిత్ర తిరగరాయాలి అని సంకల్పించారు. పట్టు విడవని విక్రమార్కుడిలా గెలుపే లక్ష్యంగా 4వ సారి ప్రయత్నం మొదలుపెట్టారు. పుట్టిన ప్రాంతానికి సుసంపన్నమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో కథన రంగంలోకి దిగారు. ఆయనే చలమల శెట్టి సునీల్. కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఈసారి సునీల్ పోటీ చేస్తున్నారు. సునీల్ లండన్లో పెద్ద వ్యాపారవేత్త, పారిశ్రామిక రంగంలో బిగ్ సక్సెస్ అయ్యారు. 1 స్థాయికెదిగారు. గ్రీన్కో కంపెనీకి ప్రమోటర్గానూ ఉన్నారు. రాజకీయాల్లో కూడా సత్తా చాటాలి అని, పుట్టిన గడ్డకు సేవ చెయ్యాలి అని సునీల్ పాలిటిక్స్ లోకొచ్చారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కాకినాడ నుంచి బరిలోకి దిగి 2వ సారి ఓడిపోయారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటికీ ఓటమి ఆయన్ను మళ్లీ వెంటాడింది. సొంత గడ్డపై 3 సార్లు ఓడిపోయినప్పటికీ ఆయనలో కసి ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికైనా గెలిచి తీరుతానని, పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానన్న పట్టుదల ఆయనలో మరింత పెరిగింది. కాకినాడలో సునీల్కు ప్రత్యేక సైన్యమే ఉంది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజాబలం మాత్రం భారీగా పెరిగింది. ప్రజల నాయకుడని, ఏ పార్టీలో ఉన్నా సునీల్ జనం పక్షమే అన్న గుర్తింపు ఉంది. కాకినాడలో సునీల్కున్న బలం, బలగం, ప్రజలకు సేవ చేయాలని ఆయనలో ఉన్న పట్టుదల చూసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ కట్టబెట్టారు. కాకినాడలో ప్రస్తుతం గాలంతా అధికార పార్టీ వైపే వీస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరడంతో వైసీపీ పట్ల అక్కడి ప్రజలు సానుకూలంగానే ఉన్నారు. పైగా చలమల శెట్టికి ప్రజాబలం కూడా అక్కడ భారీగానే ఉంది. 3 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజాసేవను మాత్రం ఆయన ఆపలేదు. గత 15 ఏళ్లుగా కాకినాడ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కాకినాడలో ఎక్కడ చూసినా చలమల శెట్టి హవా కనిపిస్తోంది. 3 సార్లు ఓడిపోయినప్పటికీ 4వ సారి మాత్రం ఖచ్చితంగా చలమల శెట్టి విజయ దుందుభి మోగిస్తారు అనే మాట బలంగా వినిపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. కీలక రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కే మద్దతు ఎక్కువగా ఉన్నట్లు ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. మొత్తం 7 రాష్ట్రాల్లో సర్వే చేయగా 6 రాష్ట్రాల్లో నివేదికలు ట్రంప్కు అనుకూలంగా వచ్చాయి. ఎన్నికల ఫలితాలను అత్యధికంగా ప్రభావితం చేసే మిషిగన్, అరిజోనా, పెన్సిల్వేనియా, నెవడా, విస్కాన్సిస్, ఉత్తర కరోలినా, జార్జియా రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఒక్క విస్కాన్సిస్ రాష్ట్రంలో మాత్రమే సర్వే నివేదికలు బైడెన్కు అనుకూలంగా వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పనితీరుపై కొన్ని అంశాల్లో ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైంది.
ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాంగో న్యూస్.